హలో ఆల్ గుడ్ మార్నింగ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మెంబర్ సర్వర్ అండ్ క్లయింట్ మెంబర్ సర్వర్ గురించి క్లైంట్ గురించి మాట్లాడుకుందాం అసలు మెంబర్స్ సర్వర్ అంటే ఏంటి క్లైంట్ అంటే ఏంటి ముందు ఫస్ట్ మనం తెలుసుకుందాం మెంబర్ సర్వర్ అంటే ఏంటి క్లయింట్ ఏంటి క్లైంట్ అంటే ఒక కంప్యూటర్ ఎనీ కంప్యూటర్ ఏ కంప్యూటర్ జాయిండ్ ఇన్ ద డొమైన్ విత్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా క్లయింట్ ఆపరేటింగ్ సిస్టంతో ఉన్న సిస్టము డొమైన్లోకి జాయిన్ అయితే దాన్ని మనం క్లయింట్ అంటాం క్లయింట్ కంప్యూటర్ అంటాం ఓకే క్లయింట్ సిస్టమ్ ఓకే క్లయింట్ కంప్యూటర్ అంటాం అదే సిస్టము ఏ కంప్యూటర్ జాయిండ్ ఇన్ ద డొమైన్ విత్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక కంప్యూటరు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ఆ కంప్యూటర్లో ఆ కంప్యూటరు మనకి డొమైన్లో జాయిన్ అయితే అంటే ఏంటి డొమైన్లో జాయిన్ అవడం అంటే ఇన్ ద సెన్స్ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయితే డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయితే దాన్ని మనం మెంబర్ సర్వర్ అంటాం దాని మనం మెంబర్ సర్వర్ అంటాం ఒక్క నిమిషం నేను సో నేను మీకు చెప్పినట్లుగా నిన్న మనం ఇది డొమైన్ కంట్రోలర్ ఓకే డొమైన్ కంట్రోలర్ సో ఈ డొమైన్ కంట్రోలరు డొమైన్ కంట్రోల్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి ప్లీజ్ ఓకే ఈ డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తుంది డొమైన్ కంట్రోలర్ కి అన్ని కంప్యూటర్స్ మీద కంట్రోల్ వస్తుంది అని నేను మనం చెప్పుకున్నాం ఓకే వన్స్ ఒక కంప్యూటరు ఒక కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్ కానీ యాడ్ అయినట్లయితే ఓకే డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయిన యాడ్ అయినట్లయితే ఆ డొమైన్ కంట్రోలర్కి ఆ కంప్యూటర్ మీద కంట్రోల్ వస్తుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనం రెండు కంప్యూటర్లు తీసుకుందాం ఓకే సిస్ వన్ సిస్ వన్ సిస్ వన్ అండ్ సిస్ టూ ఇవి రెండు కంప్యూటర్లే ఓకే సో ఈ కంప్యూటర్లో ఐ మీన్ ఈ సిస్టంలో మనకి విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఈ కంప్యూటర్లో మనకి విండోస్ ట్వంటీ ట్వెల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది విండోస్ ట్వంటీ ట్వెల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది సో ఈ డొమైన్ కంట్రోలర్కి నేను నేను యాడ్ చేశాను ఈ సిస్టమ్ని యాడ్ చేశాను లేదా నేను యాడ్ చేశాను ఈ సిస్ వన్ని నేను యాడ్ చేశాను సిస్ వన్లో విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఓకే అప్పుడు డొమైన్ కంట్రోలరు దీన్ని ఎలా ట్రీట్ చేస్తుందంటే క్లయింట్ క్లయింట్ కంప్యూటర్గా దీని ఈ కంప్యూటర్ టైప్ని కం క్లయింట్గా భావిస్తుంది క్లయింట్ సి అదే ఇంకొక సిస్టము మనకి విండోస్ సర్వర్ ట్వంటీ ట్వెల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది సో ఈ ఆపరేటింగ్ సిస్టంతో ఉన్న ఈ కంప్యూటర్ని నేను డొమైన్కి యాడ్ చేస్తాను డొమైన్కి యాడ్ చేసినాను అనుకో నేను డొమైన్కి యాడ్ చేయడం అంటే డొమైన్ కంట్రోలర్ అండి అంతే నేను ఈ కంప్యూటర్ని నేను డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేశాను డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేశాను యాడ్ చేశాను యాడ్ చేస్తే డొమైన్ కంట్రోలర్ ఈ కంప్యూటర్ని ఎలా చూస్తుంది అంటే మెంబర్ సర్వర్ సారీ ఈ కంప్యూటర్ని ఎలా చూస్తుంది అంటే మెంబర్ సర్వర్గా చూస్తుంది మెంబర్ సర్వర్గా చూస్తుంది అనమాట సో దీన్ని మెంబర్ సర్వర్గా చూస్తుంది దీన్ని క్లయింట్గా చూస్తుంది ఎందుకు అలా చూస్తుంది అంటే ఇక్కడ ఈ డొమైన్ కంట్రోలర్లో కూడా విండోస్ సర్వర్ ట్వంటీ ట్వెల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక మెంబర్ సర్వర్గా చూస్తుంది ఎందుకంటే సేమ్ ఆపరేటింగ్ సిస్టము ఈ సర్వ ఈ మిషన్లో కూడా ఉంది కాబట్టి డొమైన్ కంట్రోలర్ దీన్ని మెంబర్ సర్వర్గా చూస్తుంది దీన్ని క్లయింట్గా చూస్తుంది ఎందుకంటే ఈ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సెవెన్ సో ఈ సిస్టమ్ని క్లయింట్గా చూస్తుంది ఈ సిస్టమ్ని మెంబర్ సర్వర్గా చూస్తుంది ఓకే సో ఇది క్లయింట్ అంటే ఏంటి మెంబర్ సర్వర్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకున్నాం ఓకే సో ఇప్పుడు క్లయింట్ని నేను ఈ ఈ క్లయింట్ని యాడ్ చేయాలి కదా మనం యాడ్ చేయాలి సో విండో సెవెన్ అనేది ఒక క్లయింట్ కంప్యూటరు సో ఆల్రెడీగా ఇన్స్టాల్ చేసి రెడీగా ఉంది రెడీగా ఉంది సో నేను మరి మెంబర్ సర్వర్ నోట్ క్రియేట్ చేసి నేను యాడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తాను విండోస్ సర్వర్ ట్వంటీ టూ క్లిక్ నెక్స్ట్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెంబర్ సర్వర్ కదా మెమ్ ఎస్ఆర్వి అని ఒక నేమ్ ఇస్తాను అంటే మెంబర్ సర్వర్ కాబట్టి బ్రౌజ్లోకి వెళ్ళి నేను నాకు స్పేస్ డీలో విఎంలో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఈ విఎం అండర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను దానికి నేమ్ కూడా మెమ్ సర్వర్ అని ఇస్తున్నాను ఆ ఫోల్డర్ కూడా ఓకే క్లిక్ ఓకే డిలో విఎంలో మెమ్ సర్వర్ అనే ఒక ఫోల్డర్ సో వర్చువల్ మిషన్ నేమ్ మెమ్ సర్వర్ క్లిక్ నెక్స్ట్ నేను ఫార్టీ జీబీ స్పేస్ ఇస్తున్నాను ఫినిష్ క్రియేట్ అయింది క్రియేట్ అయిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి నేను ఎడిట్లోకి వెళ్ళి సో ఇక్కడ ఫోర్ జీబీ ర్యామ్ ఇస్తున్నా ఓకే అండ్ ఇక్కడ ప్రాసెస్లని నేను టూ టూ ప్రాసెస్ని ఇస్తున్నాను ఓకే ఇచ్చిన తర్వాత నేను ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలి కదా ఆపరేటింగ్ సిస్టము సో నేను సిడీడీవీడీలోకి వచ్చి బ్రౌజ్ అని వచ్చి డిలో సారీ ఎఫ్లో విన్ ఓఎస్లో నాకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఫైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైవ్లు ట్వంటీ ట్వెల్వ్ ఇమేజ్ ఐఎస్ఓ ఓకే ఓకే అన్నాను ఫైన్ ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్నాను పవర్ ఆన్ చేసి మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తెలుసు కదా సో ఇన్స్టాలేషన్ అనేది అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మిషన్స్ నేను డొమైన్కి యాడ్ చేస్తాను యాడ్ చేసి డొమైన్ కంట్రోలర్ దీన్ని ఎలా చూస్తుంది దీన్ని ఎలా చూస్తుందో నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇది ఇన్స్టాల్ అవుతుంది పని చేద్దాం దీన్ని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేసి మనం ఈలోపు యాడ్ చేద్దాం దాన్ని ఓకే సో ఈలోపు మనకి ఇన్స్టాలేషన్ అవుతుంది ఇంగ్లీష్ ఇండియా ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే క్లిక్ నెక్స్ట్ ఇన్స్టాల్ ఓకే సో నేను ఎక్స్పాండ్ డబుల్ క్లిక్ చేస్తే సర్వర్ జియోఐ సర్వర్ జియని సెలెక్ట్ చేసుకుంటున్నాను యాక్సెప్ట్ నెక్స్ట్ కస్టమ్ కస్టమ్లోకి వెళ్ళి న్యూ అని ఇచ్చి నేను జస్ట్ ఇంకొక డ్రైవ్ని ఓన్లీ థర్టీ థర్టీ జీబీ అప్లై ఓకే సో థర్టీ జీబీతో ఒక పార్టీషను ఇంకో పార్టీషన్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను సో రెండు పార్టీషన్స్ క్రియేట్ అయిపోయినాయి సో ఈ పార్టీషన్ నేను ఫార్మేట్ చేస్తున్నాను ఫార్మేట్ చేయడం వల్ల మనకి ఫైల్ సిస్టమ్ అసైన్ అయిపోతుంది అండ్ ఈ పార్టీషన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం క్లిక్ నెక్స్ట్ యా సో ఇది ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటుంది సో ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఈ ఏదైతే విండోస్ సెవెన్ ఉందో ఈ విండోస్ సెవెన్ను మనం విండోస్ సెవెన్ ఉన్న సిస్టమ్ని నేను డొమైన్ క్యాచ్ చేస్తాను ఓకే ఈ విండోస్ ఉన్న విండోస్ సెవెన్ ఉన్న సిస్టమ్ని డొమైన్ క్యాచ్ చేస్తాను డొమైన్ అంటే డొమైన్ కంట్రోలర్ అండి సో దీన్ని డొమైన్ కంట్రోలర్ అంటారు డొమైన్ ఏమని అంటారు మనం ఏఆర్ఎన్ ఏఆర్ఎన్ డాట్ కామ్ దీన్ని మనం డొమైన్ అంటాం తెలుసు కదా మీకు డొమైన్ అనేది ఒక లాజికల్ థింగ్ దీన్ని మనం డొమైన్ అంటాం ఓకే డొమైన్ సో మరి డొమైన్ కంట్రోలర్ నేమ్ ఏంటి డొమైన్ కంట్రోలర్ నేమ్ ఏంటి విన్ డీసీ విన్ డీసీ అని నా గుర్తు సో విన్ డీసీ ఈస్ ద డొమైన్ కంట్రోలర్ నేమ్ చూద్దాం ఓకే లాగిన్ అయ్యింది సో ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది ఇన్స్టాలేషన్ అవ్వనివ్వండి అది ఇక్కడ సర్వర్ మేనేజర్ ఓపెన్ అవుతుంది కదా సో లోడ్ అవుతుంది సో కొద్దిగా వెయిట్ చేయాలి మీరు ఓకే లోకల్ సర్వర్ క్లిక్ లోకల్ సర్వర్ డొమైన్ కంట్రోల్ నేమ్ వచ్చేసి విన్ డీసీ విన్ ఇస్ ద డొమైన్ కంట్రోలర్ నేమ్ సో డొమైన్ కంట్రోలర్ నేమ్ ఏంటండి విన్ డీసీ విన్ డీసీస్ ద డొమైన్ కంట్రోలర్ నేమ్ అండి డీసీ నేమ్ డొమైన్ కంట్రోలర్ ఇక్కడే ఉంది కదా డొమైన్ కంట్రోలర్ ఓకే డీసీ అని ఇక్కడ ఇద్దాం సో డీసీ వచ్చేసి ఫిజికల్ థింగ్ డొమైన్ కంట్రోలర్ వచ్చేసి ఫిజికల్ ఓకే డొమైన్ వచ్చేసి లాజికల్ అది ఫిజికల్ థింగ్ కాదు లాజికల్ థింగ్ అది ఇది ఫిజికల్ థింగ్ ఓకే మనకి ఫిజికల్ థింగ్ అంటే సిస్టమ్ ఫిజికల్ సిస్టమే కదా ఫిజికల్గా మనకు కనిపిస్తుంది కదా ఓకే డీసీ ఇది ఇది డొమైన్ కంట్రోలర్ ఇది డొమైన్ సో ఈ రెండు కలిపితే మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాం ఈ రెండు కలిపితే మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటారు ఎఫ్క్యూడిఎన్ 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 అంటే ఏంటండి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఎఫ్క్యూడిఎన్ అంటారు అంటే ఎఫ్క్యూడిఎన్ అంటే ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది అంటే ఎఫ్క్యూడిఎన్ అంటే ఎఫ్క్యూడిఎన్ అంటే ఎలా వస్తుంది అంటే కంప్యూటర్ 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 నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ దీన్నే మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంట ఈజ్ ఈక్వల్ టు ఎఫ్క్యూ ఇక్కడ ఇద్దాంలేండి ఎఫ్క్యూడిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్క్యూడిఎన్ దెన్ అంటామండి ఎఫ్క్యూడిఎన్ అంటే కంప్యూటర్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ డొమైన్ నేమ్ దాన్నే మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ సో ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఏది కంప్యూటర్ నేమ్ ఏది ప్లస్ డాట్ కామ్ సో ఇప్పుడు మనకి అప్పుడు ఎఫ్క్యూడియన్ ఏమవుతుంది ఎఫ్క్యూడిఎన్ అంటే విండీసీ డాట్ ఏఆర్ఎన్ డాట్ కామ్ సారీ 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 ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అవుతుంది ఏ కైనా ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే మనం కంప్యూటర్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ కలిపితే మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అవుతుంది దాన్ని క్యూడిఎన్ అంటారు ఓకే ఓకే సో కమింగ్ బ్యాక్ టు మనం యా సో ఇప్పుడు ఈ క్లయింట్ని నేను ఈ క్లయింట్ని నేను డొమైన్ కంట్రోల్కి యాడ్ చేస్తాను సో ఫస్ట్ యాడ్ చేసే ముందు ఈ క్లయింట్ పరిస్థితి ఏంటో చూద్దాం ఈ క్లయింట్ పరిస్థితి చూడండి వర్క్ గ్రూప్ మిషన్ ఇక్కడ క్లియర్గా చూడండి వర్క్ గ్రూప్ దిస్ ఇస్ అ వర్క్ గ్రూప్ మిషన్ అంటే ఏంటి ఈ కంప్యూటర్కి ఏ కంప్యూటర్ మీద కంట్రోల్ ఉండదు అండ్ ఈ కంప్యూటర్కి ఇంక ఏ కంప్యూటర్ మీద కంట్రోల్ ఉండదు అంటే వేరే కంప్యూటర్ పైన వేరే కంప్యూటర్కి ఈ కంప్యూటర్ పైన కంట్రోల్ ఉండదు అంటే ఏంటి ఈ కంప్యూటర్ ఏంటి మైపీసీ ఏ ఏ కంప్యూటర్కి మైపీసీ మీద కంట్రోల్ ఉండదు మైపీసీకి కూడా వేరే ఏ కంప్యూటర్ మీద కంట్రోల్ ఉండదు అంటే ఏంటి వర్క్ గ్రూప్ మిషన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ ఓకే సో దీన్ని మనం మేనేజ్ చేయాలంటే దీన్ని మనం డొమైన్ కంట్రోలర్ అంటే ఈ మైపీసీ అనే కంప్యూటర్ని నేను ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేయాలి యాడ్ చేస్తే డొమైన్ కంట్రోలర్కి ఈ కంప్యూటర్ మీద కంట్రోల్ వస్తుంది వచ్చిందంటే డొమైన్ కంట్రోలర్ మేనేజ్ చేయగలది కంప్యూటర్ని ఓకే సో ఇది పరిస్థితి సో మనం డొమైన్ కంట్రోల్కి యాడ్ చేసే ముందు ఏం చేయాలి ఫస్ట్ చెక్ చేయాలి ఐపీ అడ్రస్ని చెక్ చేయాలి ఐపీ అడ్రస్ని చెక్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రన్లోకి వెళ్ళి రన్ అని టైప్ చేసి ఓకే ఎన్సిపిఏ డాట్ సిపిఎల్ ఈ కమాండ్ ఓపెన్ చేయండి ఓకే ఎంటర్ చేయగానే మనకి నెట్వర్క్ కనెక్షన్స్ వస్తాయి దీన్ని లోకల్ ఏరియా కనెక్షన్స్ ఓకే ఈ లోకల్ ఏరియా కనెక్షన్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం టీసీపీ ఐపీ వి ఫోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఐపీస్ లేవు మనం ఐపీ ఇవ్వాలి ఐపీ ఇవ్వాలంటే ఏఐపి ఇవ్వాలి అంటే ఏదైతే డొమైన్ కంట్రోలర్ ఐపీ అడ్రస్ ఉందో డొమైన్ కంట్రోలర్కి వరకు ఐపీ అడ్రస్ ఉందో ఈ ఐపీ అడ్రస్ ఏంటో చూద్దాం డొమైన్ కంట్రోల్ వరకు ఉన్న ఐపీ అడ్రస్ సి టూ ట్వంటీ త్రీ ఇక్కడ ఐపీ అడ్రస్ మారింది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ డాట్ వన్ ఓకే ఏదైతే టూ ట్వంటీ త్రీ నెట్వర్క్ ఉందో అదే నెట్వర్క్ ఇక్కడ ఇవ్వాలమ్మా అదే నెట్వర్క్ అదే నెట్వర్క్ ఐపి ఇక్కడ ఇవ్వాలి ఎందుకు అంటే ఇక్కడ మనకి రౌటర్లు కానీ స్విచ్లు కానీ లేవు టు డిఫరెంట్ నెట్వర్క్స్ని కమ్యూనికేట్ చేయడానికి సో మనది ఒక వర్చువల్ వర్క్ స్టేషను విఎంవేర్ వర్క్ స్టేషను ఈ వేర్ వర్క్ స్టేషన్లో మనకి రౌటర్స్ ఫైర్ వాల్స్ ఏం లేవు సో మనం సేమ్ నెట్వర్క్ ఇక్కడ ఇచ్చుకోవాలి డిఫరెంట్ నెట్వర్క్ ఇవ్వడానికి లేదు కమ్యూనికేట్ అవ్వదు టూ ట్వంటీ త్రీ నేను టెన్ ఇచ్చాను అడ్రస్ టెన్ ఇచ్చాను ఓకే నెక్స్ట్ ఈ కంప్యూటర్కి డిఎన్ఎస్ అంటే డిఎన్ఎస్ సర్వర్ ఏంటి అంటే ఈ సర్వర్ ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ ఇదే ఓకే వన్ ఇవ్వాలి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ డాట్ వన్ ఓకే వన్ ఇవ్వాలి ఈ కంప్యూటర్కి డిఎన్ఎస్ సర్వర్ అండ్ డొమైన్ కంట్రోల్ ఏదంటే ఈ సర్వర్ సో ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ నేను ఇచ్చాను ఓకే 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 సో ఇప్పుడు మనం కమ్యూనికేషన్ చెక్ చేయాలి కమ్యూనికేషన్ అంటే ఏంటి రెండు కమ్యూనికేట్ అవుతున్నాయా లేవా నెట్వర్క్లో నెట్వర్క్లో కమ్యూనికేట్ అవుతున్నాయా లేవా చెక్ చేయాలి చెక్ చేయాలంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పింగ్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ట్వంటీ త్రీ డాట్ వన్ అవునా ఈ వన్ అనేది ఏంటి డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపి సో డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపి ఇలా ఐపీ సో పింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం అంటే ఈ రెండిట్ల మధ్యన కమ్యూనికేషన్ ఉందా లేదా చెక్ చేద్దాం సో పింగ్ అవుతుంది చూసారా పింగ్ అవుతుంది సో కమ్యూనికేషన్ ఉంది ఓకే ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ ఉంది మరి అక్కడ నుంచి కూడా కమ్యూనికేషన్ ఉండాలి కదా సో ఇక్కడ నుంచి కూడా కమ్యూనికేషన్ నేను చెక్ చేస్తా ఇక్కడ నుంచి పింగ్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ట్వంటీ త్రీ డాట్ ఈ సిస్టంకి కమ్యూనికేషన్ ఉందా ఈ సర్వర్ నుంచి అంటే డొమైన్ కంట్రోలర్ నుంచి ఈ సర్వర్కి కమ్యూనికేషన్ ఉందా అంటే ఈ సర్వర్ యొక్క ఐపీ ఏంటండి ఐపీ కాన్ఫ్లిక్ మీరు ఇలా కూడా చూడవచ్చు ఐపీ కాన్ఫ్లిక్ అనగానే ఐపీ అడ్రస్ వస్తుంది ఈ సర్వర్ యొక్క ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ టెన్ సో టెన్ కమ్యూనికేషన్ లేదండి చూసారా కమ్యూనికేషన్ లేదు ఎందుకు కమ్యూనికేషన్ లేదు అంటే మేబీ ఇక్కడ ఫైర్ వాల్ ఫైర్ వాళ్ళు ఎనేబుల్ ఉంది సో ఆ ఫైర్ వాల్ని డౌ డౌన్ చేయాలి రన్లోకి వెళ్ళి ఫైర్ వాల్ డాట్ సిపిఎల్ ఇవన్నీ షా ఇవిఎల్ కమెంట్స్ అన్ని మీరు ఫైర్ వాల్ డాట్ సిపిఎల్ అనిగానే ఫైర్ వాల్ ఓపెన్ అవుతుంది సో ఫైర్ వాల్ ఇక్కడ మనకి ఆఫ్లోనే ఉంది ఇక్కడ ఆఫ్లోనే ఉంది బట్ ఎందుకు మనకి కమ్యూనికేట్ కాలేకపోతుందంటే ఇక్కడ ఈ సర్వర్లో ఫైర్ వాల్ ఆన్లో ఉందేమో చూద్దాం ఇక్కడ కూడా ఫైర్ వాల్ డాట్ సిపిఎల్ ఇలాగన్నా మనకి ఓపెన్ అవుతుంది చూసారా ఇక్కడ ఫైర్ వాల్ ఆన్లో ఉంది ఓకే మీరు ఫైర్ వాల్ డాట్ సిపిఎల్ రన్లో చే రన్ చేసినా పవర్ షెల్లో అయినా సరే కమెంట్ ప్రాంప్ట్లో అయినా ఎక్కడైనా మీరు రన్ చేయచ్చు ఓకే సో ఇక్కడ ఫైర్ వాల్ అనేది ఆన్లో ఉంది ఆఫ్ చేద్దాం ఓకే ఆఫ్ చేసాను ఓకే ఓకే ఆఫ్ చేసా మళ్ళీ ఇప్పుడు పింక్ చేసా పింక్ చేద్దాం క్లోజ్ చేద్దాం ఓకే సో కమెండ్ ఓకే పింగ్ పింగ్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ట్వంటీ త్రీ డాట్ టెన్ సో ఇంకా మనకి ఫెయిల్ వస్తుంది అప్పుడు ఏంటి ప్రాబ్లము అంటే ఒకసారి మనం ఈ విఎంవేర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం మేబీ ఇక్కడ ఎక్కడో ప్రాబ్లం ఉండి ఉంటుంది వేర్ సెట్టింగ్స్లో ఎస్ ఇక్కడ ప్రాబ్లం లేదుగా విఎం నెట్ విఎం నెట్కే మనకి కనెక్ట్ అయ్యింది సో ప్రాబ్లం అయితే సీమ్స్ ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది

కాదు ఇది ఇప్పుడు ఇది ఇక్కడ సర్వర్ ఇదే సర్వర్ ఐపీ అడ్రస్ ఇది ఓకే సర్వర్ ఐపీ అడ్రస్ ఇది ఓకే సో డిఎన్ఎస్ సర్వర్ దీంట్లోనే ఉంది కాబట్టి డిఎన్ఎస్ సర్వర్ కూడా నేను ఇగ్ డిఎన్ఎస్ డిఎన్ఎస్ ఇక్కడే ఉంది సో డిఎన్ఎస్ ఇక్కడే ఉంది అందుకనే నేను ఈఐపి ఇచ్చాను సో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ సో ఇక్కడ ఒకసారి చూస్తే నాకేదో డౌట్ వస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ ప్యాకెట్స్ ప్యాకెట్స్గా సెంటు జీరోగా ఇది నెట్వర్క్ ఇష్యూ ఒక్క నిమిషం ది ఈ సిస్టమ్ యొక్క నెట్వర్క్ సెట్టింగ్స్ చూద్దాం ఇప్పుడు ఏంటనేది వియా విఎం నెట్ టూఏ ఉంది విఎం నెట్ టూఏ ఉంది సో ఏంటి మరి ప్రాబ్లం అంటే ఒక్కసారి మనం ఒక్కసారి మనం లోకల్ క్లిక్ చేద్దాం డబల్ క్లిక్ ప్రాపర్టీస్ టీసీపీఐపీ వన్ నైంటీ టూ వన్ సిక్స్టీ టూ ట్వంటీ థ్రాడ్ వన్ ఓకే పర్ఫెక్ట్ ఐపీ అడ్రస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ మరి ఎందుకు ఇది ఆఫ్ చేద్దాం టీసీపీఐపీ వి సిక్స్ అవసరం లేదు మనకి సో ఇక్కడ అడాప్టర్ ఏదో వన్ సెకండ్ డిఫాల్ట్ గేట్వే డిఫాల్ట్ గేట్వే అవసరం లేదు బట్ ఒకసారి చూద్దాం డిఫాల్ట్ గేట్ వన్ సెకండ్ నేను వన్ ఇవ్వడం తప్పైంది అనుకుంటా ఇక్కడ టూ టూ వన్ అనేది డిఫాల్ట్ గేట్వే తీసుకుంటుంది అనుకుంటా అందుకనే మా ఇది టూ వన్ నేను డిఫాల్ట్ గేట్ వేది ఇచ్చాను ఒకసారి డిజేబుల్ ఎనేబుల్ ఒకసారి చూద్దాం ఓకే టూ ఇచ్చాను కదా ఒకసారి మనం దీన్ని రీస్టార్ట్ చేద్దామండి నేను వన్ ఇవ్వడమే తప్పు యాక్చువల్గా ఎందుకంటే వన్ అనేది డిఫాల్ట్ గేట్వే తీసుకుంటుంది ఈ విఎం వేరు సో నేను వన్ ఇవ్వడం తప్పు నిన్ననే వన్ ఇచ్చేసాను ఓకే రీబూట్ చేస్తున్నాను ఈలోపు మనం ఇక్కడ ఇన్స్టలేషన్ రెడీ అయ్యి పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఇచ్చాను నేను ఓకే లాగిన్ చేస్తున్నా జస్ట్ సో ఈ సర్వర్స్కి కొన్ని సెట్టింగ్స్ చేయాలి డిస్ప్లే వచ్చేసి స్ట్రెచ్ ఫ్రీ స్ట్రెచ్ నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి మనం విఎం నెట్ టూ ఇది ఇవ్వాలి అండ్ ఆల్ ఆర్ గుడ్ ఓకే ఓకే అండ్ ఇక్కడ మనం ఇంకొకటి చేయాలి విఎం టూల్స్ని ఇన్స్టాల్ చేయాలి విఎం టూల్స్ని ఇన్స్టాల్ చేయాలి సిన్స్ ఇట్ ఈస్ ఏ బ్రాండ్ న్యూ సిస్టమ్ కాబట్టి విఎం టూల్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి ఈ లోప మనకి యా లాగిన్ అయ్యి ఓకే యా నా ఇట్ ఈస్ షోయింగ్ ఐపీ సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది సో నేను ఇచ్చిన నేను చేసిన తప్పు ఏంటంటే ఆల్రెడీగా విఎంవేర్ వర్క్ స్టేషన్ అనేది వన్ అనే ఐపీని గేట్వేగా తీసుకుంది సో నేను మర్చిపోయి అది ఇచ్చానండి డాట్ టూ ట్వంటీ త్రీ డాట్ టెన్ టెన్ అంటే ఏంటండి ఈఐపి టెన్ అంటే ఈ సిస్టమ్ ఐపి ఓకే నేను పింగ్ చేస్తున్నాను చూడండి నౌ ఇట్స్ పింకింగ్ చూసారా పింగ్ అవుతుంది ఓకే సో ఇట్ సర్వర్ నుంచి కమ్యూనికేషన్ ఉంది క్లయింట్ నుంచి కూడా కమ్యూనికేషన్ ఉంది సో వి వీఆర్ గుడ్ టు యాడ్ దిస్ మిషన్ టు సర్వర్ రైట్ క్లిక్ చేసి మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి వెళ్తే మీకు ఇక్కడ స్టిల్ దిస్ ఇస్ అ వర్క్ గ్రూప్ మిషన్ ఇప్పుడు ఈ మిషన్ నేను ఈ సర్వర్ కి యాడ్ చేస్తా ఈ సర్వర్ ఏంటండి విన్ డీసీ డొమైన్ కంట్రోలర్ ఈ డొమైన్ కంట్రోలర్ కి నేను యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేయాలంటే ఫస్ట్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ కి వెళ్ళండి రైట్ సైడ్ చూపెట్ట ఎక్కడ ఇంటూ ఎక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది ఓకే 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 ఎస్ ఎస్ మళ్ళీ ఒకసారి పింక్ చేద్దాం యా నేను చూసుకోలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి పింగ్ వన్ నైన్టీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ట్వంటీ త్రీ డాట్ టూ యా పింగ్ అవుతుంది ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే నేను ఇక్కడ ఎస్ నేను ఐపీఎల్ చేంజ్ చేయాలి డాట్ సిపిఎల్ ఐపీఎల్ చేంజ్ చేయాలి ఇప్పుడు ఎందుకు చేంజ్ చేయాలో మీకు చూపిస్తాను ఇంతకుముందు నేను ఇక వన్ ఇచ్చాను అది మర్చిపోయాను ఇక ఇక్కడ వన్ ఉంది టూ ఇవ్వాలి ఎందుకంటే సర్వర్ ఐపి టూకి మారింది కాబట్టి ఓకే టూ ఇవ్వాలి ఇక్కడ డిఫాల్ట్ గేట్వే మీరు కావాలంటే వన్ నైన్టీ ట్వంటీ త్రీ డాట్ వన్ ఇవ్వండి ఓకే అది నిన్న నేను చేసిన చిన్న తప్పు ఇచ్చాను ఓకే సో నో ఫైన్ సో పింగ్ అవుతుంది మీరు కావాలంటే చూసుకోండి కమ్యూనికేషన్ అవుతుంది ఇది ఎందుకో ఇలా చూపిస్తుంది అంటే ఓకే లీవ్ ఇట్ అది మనకి అది ఇంటర్నెట్ లేకుండా అలా చూపిస్తుంది దాన్ని కూడా మనం ఇక్కడ ప్రాపర్టీస్ లో ప్రాపర్టీస్ లో ఆప్షన్ ఏదో ఉంటుంది మనం అది వదిలేండి ఓకే నో ప్రాబ్లం దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ఇక్కడ మనం ఆఫ్ చేస్తే మనకి అది ఇవ్వండి ఇంటర్నెట్ ఇక్కడ ఆఫ్ ఉంది కా ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు అక్కడ చూపిస్తుంది సో ఇంటర్నెట్ అవసరం లేదు మనకి ఓకే నా ఇప్పుడు నేను ఈ కంప్యూటర్ని యాడ్ చేస్తానండి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్ చూడండి అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి కంప్యూటర్ కంప్యూటర్ నేమ్ అని ఉంటుంది ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే చేంజ్ చేంజ్ అనగానే మీరు కంప్యూటర్ నేమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేయొచ్చు ఇప్పుడు లేదా మైపీసీ అన్నా సరే నో ప్రాబ్లం ఉంచుకోవచ్చు సో ఇక్కడ డొమైన్ అని ఉంటుంది డొమైన్ డొమైన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ డొమైన్ నేమ్ ఏంటండి ఏఆర్ఎన్ డాట్ కామ్ అండి ఏఆర్ఎన్ డాట్ కామ్ డొమైన్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ మనం క్లిక్ ఓకే ఇక్కడ క్లిక్ మోర్ మనకి ఎర్ర వస్తుంది క్లిక్ మోర్ అన్ కానీ ఇలా వస్తుంది ఇక్కడ కూడా మనం ఏఆర్ఎన్ డాట్ కామ్ అని ఇవ్వండి ఏఆర్ఎన్ డాట్ కామ్ క్లిక్ ఓకే ఇప్పుడు క్లిక్ ఓకే ఏ ఇప్పుడు ఇక్కడ ఏఆర్ఎన్ అని కూడా ఇవ్వచ్చు సో ఇప్పుడు చూద్దాం యా సో ఎందుకంటే ఇక్కడ మనం ఇవ్వకపోతే ఇన్ కేస్ కంప్లీట్గా ఇవ్వకపోతే ఇక్కడ ఏఆర్ఎన్ డాట్ కామ్ అని ఇవ్వచ్చు ఓకే ఏఆర్ఎన్ డాట్ కామ్ అని ఇవ్వచ్చు అక్కడ ఇచ్చామనుకోండి ఇక్కడ ఏఆర్ఎన్ డాట్ కామ్ సమ్ టైమ్స్ ఇలా కూడా పనిచేస్తుంది ఇవ్వండి అక్కడ నేను ఇవ్వలేదు తీసేసాను ఇప్పుడు ఏఆర్ఎన్ డాట్ కామ్ అని వస్తుంది ఓకే సో ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు ఇక్కడ ఈ సర్వర్ యొక్క అడ్మినిస్ట్రేటరు అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి సో నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి క్లిక్ ఓకే క్లిక్ ఓకే అనగానే మనకి చూడండి వెల్కమ్ టు ఏఆర్ఎన్ డాట్ కామ్ అంటే ఈ కంప్యూటర్ అనేది ఏఆర్ఎన్ డాట్ కామ్ అనే డొమైన్కి యాడ్ అయిపోయింది ఓకే ఓకే క్లోజ్ రీస్టార్ట్ నౌ యూ మస్ట్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ టు అప్లై దిస్ చేంజెస్ రీస్టార్ట్ నౌ అను రీస్టార్ట్ చేయాలి సో ఇది రీస్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇది డొమైన్ కంట్రోలర్ కి ఈ మెషిన్ అనేది క్లయింట్ మెషిన్ అవుతుంది ఎందుకంటే ఇందులో విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి సో కమింగ్ టు ఇక్కడికి ఓకే సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతున్నాయి ఓకే ఇన్స్టాల్ విఎం టూల్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి సో విఎం టూల్స్ ఇన్స్టాల్ అవ్వనివ్వండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే ఈ కంప్యూటర్ నేమ్ మారుద్దాం ఎందుకంటే బై డిఫాల్ట్ ఏదో మనకి ర్యాండమ్గా ఎలా వస్తుంది ఓకే సో ఈ కంప్యూటర్ నేమ్ని మారుద్దాం ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే కంప్యూటర్ నేమ్ మనం విన్ ఎస్ఆర్వి విన్ మెంబర్ సర్వర్ ఓకే జస్ట్ ఒక మీనింగ్ గా ఉండడానికి కోసం నేను ఇచ్చాను విన్ ఎస్ఆర్వి ఓకే విన్ ఎస్ఆర్వి క్లోజ్ రీస్టార్ట్ లెటర్ అంటున్నాను ఎందుకంటే ఇగో ఇక్కడ ఇవి ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి రీస్టార్ట్ లేటర్ అన్నాను సో ఇది ఎలాగా ఇన్స్టాల్ ఈ వేర్ టూల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎలా రీస్టార్ట్ చేయాలి కంప్యూటర్ని సో అందుకే నేను రీస్టార్ట్ లేటర్ అన్నాను ఫినిష్ ఎస్ రీస్టార్ట్ రీస్టార్ట్ అవుతుంది ఓకే సో రీస్టార్ట్ అయింది విండోస్ సెవెన్ మిషన్ చూసారా మైపీసీ అని వచ్చింది సో మైపీసీ ఏ రాకూడదు ఇక్కడ స్విచ్ యూజర్ అనాలి స్విచ్ యూజర్ అని వచ్చి ఇక్కడ చూసారా లాగ్ ఆన్ లాగ్ ఆన్ టు ఏఆర్ఎన్ ఆన్ టు ఏఆర్ఎన్ సో మనం ఇక్కడ ఎడ్మినిస్ట్రేటర్ ఏఆర్ఎన్ స్లాష్ అని ఇవ్వాలి ఏఆర్ఎన్ స్లాష్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ సో మనం అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవ్వాలి పీసీలోకి ఓకే నెక్స్ట్ ఇది రెడీ అయింది లాగిన్ రీస్టార్ట్ అయింది సో నేను లాగిన్ చేసా ఎస్ సో ఇక్కడ మనం నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఫస్ట్లో మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నెట్వర్క్ సెట్టింగ్స్ కరెక్ట్గానే ఉన్నాయి పర్ఫెక్ట్ విఎం నెట్ విఎం నెట్ టు నేట్ అని ఉండాలి ఓకే పర్ఫెక్ట్గా ఉంది సో క్లిక్ లోకల్ సర్వర్ క్లిక్ చే ఓకే సో ఇక్కడ మనం ఐపి అడ్రస్ ఇవ్వాలి ఎందుకంటే ఐపి అడ్రస్ అసైన్ చేసి కమ్యూనికేషన్ చెక్ చేసి అప్పుడు మనం యాడ్ చేయాలి లైక్ మనం ఇక్కడ విండోస్ మెషిన్ యాడ్ అయితే ఎలా అయితే చేసామో విండోస్ సెవెన్ మెషిన్ ఎలా అయితే మనం చేసామో అలానే ఈ సర్వర్ని కూడా మనం యాడ్ చేయాలి సో క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెట్వర్క్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి నెట్వర్క్ కనెక్షన్స్ ఓపెన్ అయ్యే మనకి ఐపీవీ ఫోర్ ఇక్కడ చూసారు ఐపీ అడ్రస్ ఏం లేవు సో నేను ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నాను వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ట్వంటీ త్రీ డాట్ నేను ట్వంటీ టూ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను సో ఇక్కడ సర్వర్ ఏంటండి వన్ నైంటీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ టూ ఓకే గేట్వే ఏంటండి వన్ నైన్టీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ వన్ ఎయిట్ మే ఓకే క్లిక్ ఓకే క్లిక్ ఓకే క్లిక్ ఓకే క్లోజ్ ఓకే ఎస్ ఓకే సో ఇప్పుడు మనం కమ్యూనికేషన్ ని చెక్ చేద్దామండి ని చెక్ చేద్దాం ఇక ఇక్కడ ఐపి వచ్చేసింది మనం కమ్యూనికేషన్ చెక్ చేద్దాం కమాండ్ కమాండ్ ప్రాముట్కి వెళ్ళి మనం సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి డొమైన్ కంట్రోల్ యొక్క ఐపీ అడ్రస్ వన్ నైంటీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ డాట్ టూ పింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం ఎస్ పింగ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ ఉంది మరి ఈ సిస్టమ్ యొక్క ఐపీ ఏంటి ట్వంటీ టూ అవునా ట్వంటీ టూ ఓకే వన్ సెకండ్ కొద్దిగా పెద్దవి చేద్దాం పెద్ద చేస్తే మీకు ఓకే ఈ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి ట్వంటీ టూ సో ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ రామ్లోకి వెళ్ళి ఓకే పింగ్ వన్ నైంటీ టూ డాక్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ త్రీ డాట్ ట్వంటీ టూ సో పింక్ కావట్లేదు ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ లేదు సో ఈ సర్వర్ నుంచి అయితే డొమైన్ కి కమ్యూనికేషన్ ఉంది ఇవన్నీ పింగ్ అవుతుంది పింగ్ అవుతుంది అలా కాదు వి సిక్స్ కాదు సో ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ కావట్లేదు అవునా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైర్ వాల్ని ఒకసారి చూడాలి ఇది ఎందుకంటే ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా సో ఫైర్ వాల్ ఎనివే ఏదైనా సరే మనం ఫైర్ వాల్ చూడాలి చూడండి ఫైర్ వాల్ ఎనేబుల్ ఉంది సో దానివల్ల పింగ్ అనేది బ్లాక్ చేస్తుంది ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే పింగ్ అనేది బ్లాక్ చేస్తుంది ఓకే ఫైర్ వాల్ ని మనం స్టాప్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పింగ్ చేయండి చూసారా ఇప్పుడు పింగ్ అవుతుంది సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇష్యూస్ లేవు నౌ ఇప్పుడు మనం వీఆర్ గుడ్ టు యాడ్ దిస్ కంప్యూటర్ టు డొమైన్ డొమైన్కి యాడ్ చేయొచ్చు సో ఈ కంప్యూటర్ యొక్క పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది వర్క్ గ్రూప్ చూసారా వర్క్ గ్రూప్ సో ఈ కంప్యూటర్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను సో ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది కంప్యూటర్ నేమ్ వస్తుంది చేంజ్ చేంజ్ అని వచ్చి ఇక్కడ డొమైన్ నేమ్ ఇక్కడ డొమైన్ దగ్గర ఏఆర్ఎన్ డాట్ కామ్ ఇవ్వండి ఏఆర్ఎన్ డాట్ కామ్ ఇవ్వండి ఇచ్చి ఓకే అనండి ఓకే అనగానే మనకి ప్రామ్ చేస్తుంది అడ్మినిస్ట్రేటర్ ఇది డొమైన్ అడ్మినిస్ట్రేటర్ యొక్క యూజర్ నేమ్ అంటే ఈ కంప్యూటర్లో అంటే డొమైన్ కంట్రోలర్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ యొక్క యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ ఓకే క్లిక్ ఓకే వెల్కమ్ టు ఏఆర్ఎన్ డాట్ కామ్ ఈ కంప్యూటర్ అనేది యాడ్ అయిపోయిందండి డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయిపోయింది రీస్టార్ట్ రీస్టార్ట్నో అంటున్నావు ఓకే రీస్టార్ట్ రీస్టార్ట్ అవ్వనేమండి సో ఇప్పుడు వెరిఫికేషన్కి వద్దాం ఇప్పుడు ఈ కంప్యూటర్ని మనం వెరిఫై చేద్దాం ఇంతకుముందు గ్రూప్ అనే కనిపించింది మనకు ఇంతకుముందు ఈ కంప్యూటర్ వర్క్గ్రూప్ కంప్యూటర్గా కనిపించింది ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దాం ఓకే సో మై కంప్యూటర్ ఇక్కడ కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి ప్రాపర్టీస్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్క్ గ్రూప్ అనేది ఉండేది ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉండేది ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉండేది ఇప్పుడు ఏమైంది డొమైన్ అని వచ్చేసింది డొమైన్ అని వచ్చి ఇక్కడ ఏఆర్ఎన్ డాట్ కామ్ అని వచ్చింది చూసారా ఓకే ఓకే ఇప్పుడు మనం కమాండ్ ప్రాంట్లోకి వెళ్దాం వెళ్ళి ఇక్కడ మీరు నెట్ అకౌంట్స్ అని నెట్ అకౌంట్స్ అనగానే నెట్ అకౌంట్స్ అనే వన్ చూసారా మీరు సిఎల్ఎస్ నెట్ అకౌంట్స్ నెట్ అకౌంట్స్ అని కమాండ్ రన్ చేయగానే ఇక్కడ ఏమొస్తుంది వర్క్ స్టేషన్ వర్క్ స్టేషన్ అంటే క్లయింట్ అండి వర్క్ స్టేషన్ అంటే క్లయింట్ చూసారా వర్క్ స్టేషన్ అని వచ్చింది అంటే కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్ ఈ కంప్యూటర్ని ఎలా చూస్తుంది వర్క్ స్టేషన్ కింద చూస్తుంది అంటే క్లయింట్ కింద చూస్తుంది ఓకే నౌ ఈ సిస్టమ్ రెడీ అయింది కదండి లా సో ఇప్పుడు మనం ఓకే వెరిఫై చేద్దాం ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్ వర్క్ గ్రూప్ కంప్యూటరా లేకపోతే ఇప్పుడు డొమైన్ క్యాడ్ అయిన కంప్యూటరా తెలుస్తుంది లోకల్ సర్వర్ చూసారా ఇక్కడ ఇంతకుముందు వర్క్ గ్రూప్ అనేది ఇక్కడ ఉండేది ఇప్పుడు వర్క్ గ్రూప్ కాస్త డొమైన్ అయిపోయింది ఇక్కడ ఏఆర్ఎన్ డాట్ కామ్ అని వచ్చింది సో నౌ ఇది ఈ కంప్యూటర్ అనేది మనకి డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయింది డొమైన్కి యాడ్ అయింది అని ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఓకే ఫైన్ మనం ఇప్పుడు దీన్ని వెరిఫై చేద్దాం ఓకే మనం వెరిఫై చేద్దాం అండి సిఎల్ఎస్ నెట్ అకౌంట్ నెట్ అకౌంట్స్ అనే కమెంట్ రన్ చెయ్యండి సో ఇప్పుడు మీ చూసారా ఇక్కడ సర్వర్ అని వస్తుంది సర్వర్ అని వస్తుంది అంటే ఇది మెంబర్ సర్వర్ గా చూస్తుంది డొమైన్ కంట్రోలర్ దీన్ని ఒక మెంబర్ సర్వర్ గా చూస్తుంది కానీ దీన్ని మాత్రం వర్క్ స్టేషన్ గా చూస్తుంది ఓకే ఈ రెండు నేను ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేశాను సో మరి ఈ రెండు యాడ్ చేశాను కదా ఈ రెండు యాడ్ లేవో ఇక్కడ కూడా మనం చెక్ చేయొచ్చు టూల్స్లోకి వెళ్ళండి టూల్స్లోకి వెళ్ళి యాక్టివిటీ యూస్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ చేయండి యాక్టివేటీ యూస్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ ఓపెన్ అయ్యింది ఓకే ఇక్కడ మనం కంప్యూటర్స్ అని ఉంటుంది చూసారా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మైపీసీ ఎస్ఆర్వి అంటే ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయిన సర్వర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి ఎన్ని కంప్యూటర్స్ యాడ్ అయితే అన్ని కంప్యూటర్స్ ఇక్కడ చూపిస్తాయి సో ఈ రెండు యాడ్ అయినాయి కాబట్టి ఈ రెండు చూపిస్తుంది ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయిన కంప్యూటర్స్ అన్ని లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది సో మైపీసీ ఎస్ఆర్వి ఈ కంప్యూటర్ నేమ్ ఏంటి మైపీసీఏ కదా హోస్ట్ నేమ్ అంటే మీకు హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ పిసి ఇక్కడ కూడా హోస్ట్ నేమ్ అంటే మీ కమాండ్కి గుర్తుండకపోతే హోస్ట్ నేమ్ అనే కమాండ్ గుర్తుండకపోతే మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది విన్ విన్ఎంఎస్ఆర్వి ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది కం మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసే ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది చూసాను క్లియర్గా చూపిస్తుంది సో దీన్ని డొమైన్ కంట్రోలరు వర్క్ స్టేషన్ గాను దీన్ని మెంబర్ సర్వర్ ఆర్ సర్వర్ గాను చూస్తుంది అనమాట ఇలా మనం డొమైన్ కంట్రోలర్కి కంప్యూటర్స్ అంటే క్లయింట్ మిషన్స్ని కంప్యూటర్స్ని యాడ్ చేస్తామండి ఓకే ఓకే సో యాడ్ చేసిన తర్వాత ఈ రెండు కంప్యూటర్ల మీద ఈ డొమైన్ కంట్రోలర్కి కంట్రోల్ వస్తుంది కంట్రోల్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ డొమైన్ కంట్రోల్ చెప్పినట్లుగా ఇవి చేస్తాయి ఓకే సో అదంతా ఈ కోర్స్ అంతా జరిగేది హౌ టు కంట్రోల్ డొమైన్ కంట్రోలర్ వర్క్ స్టేషన్స్ మెంబర్ సర్వర్స్ మెంబర్ సర్వర్స్ని వర్క్ స్టేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేదే మన కోర్స్ అండి కంప్లీట్ కోర్స్ ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్ యూజర్కి డొమైన్ యూజర్ కి డిఫరెన్స్ ఏంటి లోకల్ యూజర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ స్టేషన్లో అంటే ఈ కంప్యూటర్లో కొన్ని యూజర్స్ క్రియేట్ చేస్తాయి అంటే ఆ యూజర్స్ ఈ కంప్యూటర్లో మాత్రమే పనిచేస్తాయి ఆ యూజర్స్ ఈ కంప్యూటర్లో పని చేయవు ఈ కంప్యూటర్లో యూజర్స్ ఈ కంప్యూటర్లో పని చేయవు బట్ డొమైన్ కంట్రోల్లో క్రియేట్ అయిన యూజర్స్ ఎక్కడైనా పనిచేస్తాయి ఈ రెండిట్లోని పనిచేస్తాయి డొమైన్ కంట్రోలర్లో క్రియేట్ అయిన యూజర్స్ ఈ రెండు ఇది ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు ఓకేనా ఇప్పుడు చూద్దామా ఇక్కడ కంప్యూటర్ ఇక్కడ యూజర్స్ ఏం లేరు అనంత్ అనే యూజర్ ఉన్నాడు సో ఇంకొక యూజర్ నేను క్రియేట్ చేస్తాను ఓకే రైట్ క్లిక్ చేసి న్యూ యూజర్ ఇలా చేయొచ్చు ఈ యూజర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి యూజర్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ నేను రామ్ అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను ఓకే రియల్ టైంలో మనం ఎవరైనా కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఆ యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారండి ఇలానే క్రియేట్ చేస్తారు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇనీషియల్ అన్ని ఫిల్ చేస్తారు ఆ కొత్త ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేస్తారు సో రామ్ ఇనీషియల్ సం ఎన్ అనుకుందాం ఓకే లాస్ట్ నేమ్ రామ్ బాబు అనుకుందాం ఓకే సో ఫుల్ నేమ్ ఎలా వస్తుంది ఓకే లేదా మీరు ఇనిషియల్ తీసేస్తే ఎలా వస్తుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకే నౌ రామ్ యూజర్ నేమ్ రామ్ ఓకే మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు రామ్ అని పెట్టుకోవచ్చు రామ్ అని పెట్టుకోవచ్చు సో రామ్ క్లిక్ నెక్స్ట్ సో ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు యూజర్ మస్ట్ చేంజ్ ద పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ ఆన్ నెక్స్ట్ ఆన్లో చేంజ్ చేసుకోవాలి అంటుంది జనరల్గా అడ్మినిస్ట్రేటర్కి పాస్వర్డ్ తెలుస్తుంది కదా సో ఎందుకంటే ఇనీషియల్గా యూజర్ క్రియేట్ చేసేది అడ్మినిస్ట్రేటరే ప్రతి ఎంప్లాయ్కి సో యూజర్ అడ్మినిస్ట్రేటర్కి అనేది ఎవరి పాస్వర్డ్ తెలియకూడదు అది రూల్ ఓకే సో అప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు అడ్మినిస్ట్రేటర్ ఒక టెంపరీ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాడు బట్ మీరు లాగిన్ చేసేటప్పుడు మీరు చేంజ్ చేసుకోమని చెప్పాలి యూజర్స్కి కొందరు బద్దకిచ్చి ఎందుకు అడ్మినిస్ట్రేటర్ ఇచ్చిన పాస్వర్డే వాడదాం లేని వాడుతూ ఉంటారు అందుకే అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే యూజర్ మస్ట్ చేంజ్ ద పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ లాగన్ అని ఈ చెక్ బాక్స్ అలాగే ఉంచుతాడు ఉంచి ఏబీసీ డి ఏబీసీడి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఏదో ఫోర్ అలా ఒక డమ్ టెంపరీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తాను నేను ఏబిసిడి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే క్లిక్ నెక్స్ట్ ఫినిష్ రామ్ అనే యూజర్ క్రియేట్ అయిపోయిందండి యూజర్ నేమ్ రామ్ ఓకే సో అకౌంట్ నేమ్ రామ్ ఓకే ఇప్పుడు ఈ యూజర్తో నేను ఈ సిస్టంలోని ఈ సిస్టంలోని లాగిన్ అయ్యి చూపిస్తాను ఓకే మనం లాగ్ ఆఫ్ ఇక్కడ కూడా మనం లాగ్ ఆఫ్ చేస్తున్నాం సైన్ అవుట్ ఇక్కడ సైన్ అవుట్ ఎందుకంటే ఇది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట మీకు ఓకే నేను లాగిన్ చేస్తాను ఓకే స్విచ్ యూజర్ స్విచ్ యూజర్ అంటే ఇంకొక యూజర్తో రామ్ ఓకే రామ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మనం ఏబిసిడి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చాను సో ఇది అడ్మినిస్ట్రేటర్ నాకు ఇచ్చిన పాస్వర్డ్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను సో అడ్మినిస్ట్రేటర్ నాకు యూజర్ అనే పాస్వర్డ్ మెయిల్ ద్వారా పంపించాడు ఎంటర్ ఎంటర్ అవగానే ద యూజర్స్ పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్ బిఫోర్ లాగింగ్ ఆన్ ద ఫస్ట్ టైం క్లిక్ ఓకే సో ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకోవాలి అంటుంది మార్చుకుంటేనే లాగిన్ అవ్వగలరు ఎందుకంటే మీ పాస్వర్డ్ అనేది అడ్మినిస్ట్రేటర్ తెలియకూడదు సో అందుకే అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే ఒక డమ్మీ పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు సో మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీ సిస్టంలో లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయమని ప్రాము చేస్తుంది మీరు పాస్వర్డ్ అనేది కంపల్సరీగా చేంజ్ చేయాల్సిందే సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది అడ్మినిస్ట్రేటర్ తెలియదు అవునా అడ్మినిస్ట్రేటర్కి తెలియదు సో నేను కొత్త పాస్వర్డ్ ఓకే ఇచ్చాను క్లిక్ ఓకే ఇక్కడ చేంజింగ్ పాస్వర్డ్ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ క్లిక్ ఓకే పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది ఫస్ట్ టైం మాత్రమే మీకు ప్రామ్ చేస్తుంది పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని మీరు అప్పుడు చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోకపోతే మీరు లాగిన్ అవ్వలేరు చూసారా నవ్ రామ్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ రామ్ అనే యూజర్ లాగిన్ అయిపోయాడు ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా లాగిన్ అవుతాను నేను రామ్ అనే యూజర్తో ఇప్పుడు రామ్ అనే యూజర్కి పాస్వర్డ్ ప్రామ్ చేంజ్ చేయమని అడగదు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం అడుగుతుంది ఒకసారి చేంజ్ చేసిన తర్వాత ఇంకా అడగదు సో ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు సేమ్ నౌ రామ్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ చూసారా నా ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్స్ ఏ లో అయినా లాగిన్ అవ్వగలరు బట్ ఆ సిస్టమ్స్ అనేవి ఆ సిస్టమ్స్ ఆ కంప్యూటర్స్ డొమైన్ కంట్రోలర్ కి యాడ్ అయి ఉండాలి యాడ్ అయి ఉండాలి సో లాగిన్ అయిపోయి అవునా సో ఇప్పుడు ఇక్కడ జనరల్గా మనకి మీరు ఏది ఓపెన్ చేయలేరు మీరు ఏది ఓపెన్ చేయలేరు ఎందుకంటే కంట్రోల్ అంతా సిస్టమ్కి వెళ్ళారు డొమైన్ కంట్రోలర్కి వెళ్ళిపోతుంది మీరేమీ ఇక్కడ లాగిన్ చేయలేరు అంటే ఏమి ఓపెన్ చేయలేరు ఏమీ చేంజ్ చేయలేరు మేజర్ అంతా కంట్రోల్ అంతా డొమైన్ కంట్రోలర్ డొమైన్ కంట్రోల్ మీకు యాక్సెస్ ఇస్తేనే మీరు ఇక పీసీలు ఏవైనా చేయగలరు లేకపోతే ఏమీ చేయలేరు ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ మేనేజ్మెంట్ ఉందండి ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్లో ఇవి లోకల్ యూజర్స్ ఇక్కడ లోకల్ యూజర్స్ ఎవరు లేరు ఇన్ కేస్ ఉన్నా సరే లాగిన్ అవ్వలేరు వాళ్ళు ఓకే సో అలా మనం డొమైన్ యూజర్కి లోకల్ యూజర్కి డిఫరెన్స్ అండి ఇక్కడ థీరీ ఉంది మీరు చదువుకోవచ్చు సో నేను మీకు ప్రాసెస్ చెప్పాను అంటే ఏంటి ఇప్పుడు రామ్ అనే యూజరు ఇలా లాగిన్ అయిపోయింది జస్ట్ కొన్ని సెకండ్స్లోనే లాగిన్ అయిపోయింది అవునా హార్డ్లీ హాఫ్ మినిట్ తీసుకుంది లాగిన్ అవ్వడానికి కానీ బ్యాక్ ఎండ్లో ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఈ డొమైన్ కంట్రోలర్కి కాంటాక్ట్ అయ్యి అప్రూవల్ తెచ్చుకొని ఈ యూజర్ యూజర్కి అప్రూవల్ తెచ్చుకొని లాగిన్ చేస్తుంది ఈ సిస్టమ్ ఎందుకంటే ఈ వర్క్ స్టేషన్ ఈ డొమైన్ కంట్రోలర్ చేస్త డొమైన్ కంట్రోలర్ కంట్రోల్ చేస్తుంది అండ్ యూజర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటే ఇక్కడ రామణి యూజర్ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ వర్క్ స్టేషన్ ఏంది ఈ మిషన్ కూడా కంట్రోల్ చేస్తుంది సో అప్రూవల్స్ అనేవి యూజర్కి వర్క్ స్టేషన్కి రెండిట్లకి ఎప్రూవల్ వచ్చిన తర్వాతే మనం లాగిన్ అవ్వగలం లేకపోతే లాగిన్ అవ్వలేము ఓకేనా అది బ్యాక్ అండ్ జరిగే ప్రాసెస్ నేను ఈ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ ఈరోజు నోట్స్లో కూడా పెట్టాను మీరు చదవండి

అకౌంట్ అది నేను మీకు అప్కమింగ్ క్లాస్ లో చెప్తాను ఎలా ఇప్పుడు అకౌంట్ ని ఇప్పుడు ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు ఎంప్లాయీస్ వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ ని డిజేబుల్ చేయాలి సో ఎలా చేయాలి అనేది మీకు అప్కమింగ్ క్లాస్ లో చెప్తాను ఓకే ఎంబడే ఎంప్లాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంబడే డిలీట్ చేయండి అకౌంట్ ఫస్ట్ డిజేబుల్ చేస్తారు డిజేబుల్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటుంది పీరియడ్ ఆ పీరియడ్లో లో ఆ ఎంప్లాయీ యొక్క బ్యాకప్ అంతా తీసుకొని అప్పుడు ఆ యూజర్ ని డిజేబుల్ స్టేట్ నుంచి డిలీట్ స్టేట్ కి తీసుకెళ్తారు ఓకే చూద్దాం చూద్దామండి ఇప్పుడు మీరు నేను రికార్డింగ్ స్టాప్ చేస్తా మీరు మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి